फ्रेंड्स दिस इज बालू फ्रम अनंतपुर इप्पुडु मीकु ओक अद्भुतमैन प्लेस चूपिस्तानु चूडंडी अद्भुतमैन मीरु फील अव्वाली नेनु चूपिंचडं कादु ओकेना इक्कड मनकि वच्चेसि ई नदी पक्कन ई नदी एक्कड उंदंटे अनक तमिळनाडु राष्ट्रंलो श्रीरंगंलो मनकि नदी उंदि इक्कड गोप्प एमंटे अनक मनकि इक्कड कनिपिस्तुंदि ओक टेंपल्स कनिपिस्तुन्नायि चूडंडि इदि कनिपिस्तुंदि वच्चि विष्णु टेंपल श्री रंगनाथ स्वामी टेंपल इदि ఇలాంటి గోపురాలు కొన్ని పదుల సంఖ్యలో ఉన్నాయి ఈ టెంపుల్కి మాత్రమే. అండ్ మరొకటి ఏమంటే అటువైపుగా వెళ్తే కనుక దాదాపుగా ఆ బ్రిడ్జ్ కనిపిస్తుంది చూడండి. ఆ బ్రిడ్జ్కి అటువైపుగా వచ్చేసి మనకి శైవ క్షేత్రాలు ఉంటాయి. శైవ క్షేత్రాలన్నీ ఒకవైపు ఆ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, బ్రిడ్జికి అటువైపుగా ఉండేటివన్నీ శైవ క్షేత్రాలు, ఇటువైపుగా ఉండేటివన్నీ కూడా విష్ణు క్షేత్రాలు. ఇందులో గొప్ప ఏముందబ్బా, మేము అన్నీ కూడా చూసినాం కదా టెంపుల్స్ అని అంటే కనుక, మీరు ఒకసారి దశావతారం మూవీ చూసినారా? ఆ మూవీలో వచ్చేసి ఒక్కసారి ఫస్ట్లో స్టార్టింగ్లోనే చెప్తారు చూడండి, వైష్ణవులకి శైవులకి అంటే కనుక శివుని భక్తులకి అండ్ విష్ణు భక్తులకి గొడవ అనేది జరుగుతుంటుంది. మనకి పూర్వకాలంలో వచ్చేసి ఇలాంటి గొడవలు ఎక్కువైపోయేటి, మతపిచ్చి కాదు అందరూ హిందువులే, కానీ శైవ క్షేత్రాలు అంటే కనుక శివునికి సంబంధించిన భక్తులకి అండ్ విష్ణుకి సంబంధించిన భక్తులకి గొడవలు ఎప్పుడు జరుగుతూ ఉండేటివి. దానికి నిదర్శనమే ఈ శ్రీరంగం. ఎందుకంటారా, ఇక్కడ పోటీ పడి మరీ గుళ్ళని కట్టించినారు. నిన్న సాయంత్రం వచ్చేసి నేను వెళ్ళినానా, నేను దారి తప్పేసి ఇదే అంటే నేను జలలింగం ఇక్కడ చూడడానికని ఈరోజు వచ్చినాను, కానీ ఇక్కడికి నేను ఇటువైపుగా వచ్చేసినాను ఇదే గుడి అనుకొని. ఇటువైపు వచ్చి చూస్తే రంగనాథ స్వామి టెంపుల్ అంట. కేవలం ఈ రంగనాథ స్వామి టెంపుల్ని బైక్లో ఇటువైపు నుంచి అటువైపుకు జస్ట్ చూసి వెళ్ళడానికి 6 నిమిషాల సమయం పట్టింది నాకు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ గుడి మొత్తం ఎంత పెద్దది అనేది. ఈ గోపురం ఒకటి ఇటువైపు కనిపిస్తుంది, అటువైపుగా దాదాపుగా ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఒక్కటే గుడి విష్ణు క్షేత్రం ఇది కనిపిస్తుంటుంది. నేను బైక్లో వెళ్ళడానికి ఆ మార్కెట్లో గోపురాలన్నీ కూడా దాదాపుగా ఎన్ని నేను దాటినది, 1, 2, 3, 4, 5 మరీ అటువైపు ఒక 5 దాదాపుగా ఒక 10 గోపురాలని దాటినాను. ఈ గుడి మెయిన్ టెంపుల్లోకి వెళ్ళాలంటే కనుక ఇటువైపు నుంచి దాదాపుగా ఒక 6, 7 ప్రాకారాలు వరకు ఉంటాయి ఒక్కొక్క టెంపుల్కి. అలాగే శైవ క్షేత్రం అని చెప్పేసి అక్కడ జంబుకేశ్వరం అని ఉంటుంది అటువైపు. ఆ జంబుకేశ్వరంకి వెళ్ళింటే అక్కడ చూస్తే ఆ గుడి మొత్తం మీద 8 ప్రాకారాలేమో. ఒక ప్రాకారం అంటే కనుక మనము యాక్చువల్గా ఏదైనా గుడికి పోతే కనుక గోపురం కనిపిస్తుంది కదా మనకి, అదనేది ఒక ప్రాకారం అనుకోండి. జస్ట్ గోపురం దాటి లోపలికి పోతేనే మెయిన్ టెంపుల్ వచ్చేస్తుంది. అలాంటిది ఇక్కడ 8 గోపురాలని దాటుకొని మెయిన్ టెంపుల్లోకి వెళ్ళాలా, అంత పెద్ద టెంపుల్ ఇది. ఇది అలాగే ఉంది, అటువైపు శివునికి సంబంధించిన టెంపుల్ అలాగే ఉంది. ఇంత గొప్ప ప్లేస్ చూడండి. ఇదంతా కానీ అక్కడ టెంపుల్ దగ్గర వివరించాలంటే కనుక తర్వాత నేను వివరిస్తాను అక్కడికి వెళ్ళేసి. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ నుంచే చూడండి, ఈ నది పరివాహక ప్రాంతంలో ఇక్కడ ఇలా కూర్చొని ఇలా నదిని చూసుకుంటూ స్వామిని చూస్తూ ఇలా గడిపేయడం నిజంగంటే చాలా ఆనందంగా ఉంది. లైఫ్లో ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు కూడా అవసరం మనకి. ఎప్పుడు వర్క్ టెన్షన్స్, వర్క్ ప్రెషర్స్ ఇవే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి వాటికి వస్తే కనుక కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది. చాలామంది వచ్చేసి ఇప్పుడు చాలా వర్క్ టెన్షన్స్ ఎక్కువైపోయి ఆ జాబ్ చేసుకుంటే ఈ జాబ్ చేసుకుంటే అసలు లీవ్స్ అనేది దొరక్క అసలు జీవితం అంతా ఇదేనా అనేటట్లుగా బతికేస్తున్నారు. నేను ఒకరికి సజెషన్ ఇచ్చే రేంజ్లో లేను కానీ, బట్ చాలామందిని చూస్తున్నాం కదా, అందరూ వచ్చేసి అలాంటి ప్రెజర్ మధ్యనే ఉన్నారు. అలాంటి వాళ్ళు జస్ట్ 1 మంత్కి ఒకసారో 1 ఇయర్కి ఒకసారో ఒక్కసారన్నా కానీ ఇలాంటి వచ్చి మన ఫ్యామిలీ గురించి కూడా, ఇళ్లలో ఉండే ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించండి. వాళ్ళు ఎప్పుడూ ఇళ్లలోనే ఉంటూ ఎక్కడికి పోకోకుండా ఇలా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను, సంవత్సరాల తరబడి ఇంట్లోనే ఉండి ఎక్కడికి పోలేని స్థితిలో చాలామంది ఉంటారు కదా. అన్నీ ఉంటాయి, ఇదేదో అంటారే అన్నీ ఉండి అల్లున్నట్లసినా ఏదో సామెత చెప్తారు చూడండి. అంత ఆస్తి ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ అనుభవించే యోగ్యం ఉండదు. ఎంత డబ్బులు ఉండి ఏం చేస్తాం? అందరూ వచ్చేసి ఆ డబ్బులన్నీ కూడా డాక్టర్లకి వాళ్ళకి వీళ్ళకి తగలెట్టేస్తారు. డబ్బులన్నీ ఇంటి దగ్గరే ఉండేసి ఎక్కడికి వెళ్ళకోకుండా ఆడే కూర్చొనేసి అట్లా డాక్టర్లకు వాళ్ళకి వీళ్ళకి పెట్టే బదులు కనీసం ఇలాంటివన్నీ చూసి కొంచెం నడచండి అబ్బా, నడిచి అన్నీ చూస్తే కనుక మీకు ఎటువంటి రోగాలు రావు, బాగుంటుంది సరేనా. ఈ గిరి ప్రదక్షిణ అని నిన్న చూపించినాను కదా అరుణాచలంకి సంబంధించినది, ఆ గిరి ప్రదక్షిణ అనే చేయండి.
ఉండే రోగాలన్నీ పోతాయి. కనీసం 14 కిలోమీటర్లు నడిస్తే కనుక అట్లా పుణ్యానికి పుణ్యం వస్తుంది, ప్లస్ ఇలాగ ఆరోగ్యంగా ఉంటారు. ఎప్పుడు ఇంట్లోనే కూర్చోవద్దండి, అప్పుడప్పుడు ఇట్లా బయటకు రండి. ఎన్ని పనులు ఉన్నా కానీ కనీసం 2 నెలలకు ఒకసారి, కనీసం 5 నెలలకు 6 నెలలకు ఒకసారి అన్నా కానీ బయటకు రండి. ఎప్పుడు ఇంట్లోనే కూర్చొని ఉండొద్దండి, సరేనా? ఏమైనా తప్పుగా చెప్పింటే క్షమించండి, సరేనా? బాయ్.